అది దేశశరీరం కానీ స్నేహితుడు ఈ ఆర్డర్ని మనం రేస్ చేసి కూడా ఆలోచన చెప్తాం. మీకు కూడా బ్రీఫ్ ఏంటంటే ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఏ చిన్న గొడవ కూడా లేకుండా సక్సెస్ఫుల్ గా జరిపినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే జిల్లా అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవాళ నెక్స్ట్ మున్సిపాలిటీస్ వచ్చినాయి. దీంట్లో మళ్ళీ మనందరూ కూడా ఎలక్ట్రానిక్స్ బట్టి పరిస్థితి వచ్చింది. సరే ఏదైనా సరే మనకి అవి తీరాలి, దానికి అందరూ కూడా సమయంతో ఉండడానికి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే మన ఎస్పీ గారు యొక్క వెరీ గుడ్ స్టాండర్డ్స్ బాగా చేయగలిగారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద పోలీస్ అండ్ ఎంటైర్ టీమ్ హెడెడ్ బై ఎస్పీ గారు వాళ్ళతో లైక్ యూనో ఇట్స్ ఎ వండర్ఫుల్ కోఆర్డినేషన్ అండ్ ద హిస్టరీ ఆఫ్ అనంతపురం గొడవలు లేకుండా ఇప్పుడు కూడా ఐ థింక్ దిస్ టైమ్ లాస్ట్ 1 ఇయర్లో వీ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ టైం ఈ గ్రౌండ్ అట్ సేఫ్ డిస్ట్రిబ్యూషన్లో గొడవలు లేకుండా చేయగలిగాము. కోవిడ్ మేనేజ్మెంట్లో కూడా ఎవ్రీబడి వాజ్ థింకింగ్ దట్ అనంతపురం విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్ బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అన్ని పెట్టుకొని కూడా వేరే జిల్లాల్లో మిస్మేనేజ్ అయిపోయింది. సో అటువంటిది ఫర్మ్ అవుట్ ఆఫ్ కోవిడ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ అది పాజిటివ్ ఉన్నాం. అండ్ దిస్ ఈస్ అగైన్ లైక్ యూ నో వెరీ హై పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనంతపురం డిస్ట్రిక్ట్లో గొడవలు లేకుండా ఎలక్షన్ చేయడం. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ వన్ ఎలక్షన్ వేర్ గొడవ లేకుండా ఇప్పుడు వరకు ఎప్పుడు లేదు. ఏదో సంథింగ్ వన్ ఆర్ అదర్ న్యూస్ హ్యాపీ సంథింగ్ కార్డ్ సమ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ అంటే ఇట్ వాస్ నాట్ అఫెక్టెడ్ ఆర్ నాట్ అది నదర్ ఇష్యూస్ నాట్ ఓన్లీ ఎలక్షన్స్ని పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్ మ్యానర్లో కండక్ట్ చేయడమే కాకుండా కొన్ని ప్రొయాక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ విత్ అగ్రి దిస్ ఎలక్షన్ పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చేటటువంటి హండ్రోలు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అట్ రిసెప్షన్ సెంటర్ వారి అకౌంట్లోనే క్రెడిట్ చేయడం దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ అనంతపురం అండ్ దట్ టు సక్సెస్ఫుల్. సో ఐ థింక్ ఈ గురించి that has happened. Another thing that has happened is the distribution centers. I don't know, you might have observed previous government from the distribution centers, there is a lot of difference. At the distribution center, I am going to call the polling party. అదేనా ఎప్పుడు జరిగేది ఈసారి అలా కాకుండా వాళ్ళకి కూర్చోబెట్టి ఆ కౌంటర్ దగ్గరికి మెడికల్ వెళ్ళేలాగా చేశారు. సో ఈచ్ పోలింగ్ స్టేషన్కి కాంపెన్సేట్ మాదిరిగా కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరికి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వాళ్ళు కూర్చొని అక్కడే బ్రేక్అప్ చేసుకుని దగ్గర చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళేలాగా చేయగలిగారు. దట్ ఈస్ అనదర్ ప్రొయక్టివ్ మెజర్ వి హావ్ టేకింగ్ అనంతపురం డిస్ట్రిక్ట్ అండ్ విచ్ హాస్ హ్యాపెన్ సక్సెస్ఫుల్లీ. సో కాన్ఫరెన్స్ అనేది చెక్ చేసుకోకుండా మరి వేరే డ్యూటీ ఇచ్చారా లేకుండా చూసుకోకుండా ఒకే ఆఫీసర్కి 2-3 మున్సిపాలిటీలో కూడా చేయించాలి. దెన్ దానికి కావాల్సినటువంటి అక్కడ సేఫ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ లేదు ఆ పోలింగ్ స్టేషన్కి ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ అనేది చేయించాలి. దెన్ అక్కడ ఫ్యాన్స్ సరిగా పనిచేయలేదు ఉన్నటువంటి బిల్డింగ్లు ఈ 1 ఇయర్ కాలంలో కొన్ని మేబి పడగొట్టు ఉండొచ్చు లేదంటే మరి డైలా పేమెంట్ అయ్యి తగ్గించవచ్చు అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాటిని మార్చడానికి లేదంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు పెట్టుకోవడానికి ప్రపోజల్ అనేది విత్ యూ జస్టిఫికేషన్తో సహా ప్రపోజల్ అనేది రావాలి. సో ఇవన్నీ కూడా టుడే ఈస్ 18. సో ఇవన్నీ కూడా పుట్ సమ్ టీమ్స్లో పెట్టండి మున్సిపల్ కమిషనర్స్ ఒకసారి నోట్ చేసుకోండి. పుట్ సమ్ టీమ్స్ పెట్టేసి ఆ టీమ్స్కి ఒక్కొక్క టీం ఎన్ని లొకేషన్స్ విజిట్ చేయాలి
సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసినట్టే యూ గ్రూప్ సమ్ టెన్ టీమ్స్ ఒక్కొక్క టీము ఒక టెన్ పోలీస్ స్టేషన్స్కి విజిట్ చేస్తారు టెన్ పోలీస్ స్టేషన్స్ అంటే టే కెన్ కంప్లీట్ ఇన్ వన్ డే మ్యాక్సిమమ్ గివ్ సమ్ చెక్ లిస్ట్ ఎలక్ట్రిసిటీ ఉందా ర్యాంప్ ఉందా డైలింగ్ ఉందా ఫ్లోరింగ్ సరిగ్గా ఉందా ఫ్యాన్లు ఉన్నాయా కిటికీలు ఉన్నాయా డోర్స్ ఉన్నాయా 42 లొకేషన్స్ అంటే ఒక 7-8 టీమ్స్ పెట్టుకుంటే ఒక్కొక్క టీము 6-7 పోలింగ్ లొకేషన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది దెన్ హిందూపురం 38 లొకేషన్స్ అంటే ఒక 5-6 టీమ్స్ ఇలాగా డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ లొకేషన్స్ యూ కెన్ పుట్ టీమ్స్ సో దట్ అపాయింట్మెంట్ ఆఫ్ టీమ్స్ ఆ ప్రొసీడింగ్ అనేది ఈరోజే ఇవ్వగలగాలి ఆ టీమ్స్ తెచ్చేసి ఇమీడియట్గా దోస్ టీమ్స్ ఉంటే అంత జాబ్ టుమారో మార్నింగ్ టుమారో డే ఆఫ్టర్ టుమారో రెండు రోజులు కంప్లీట్ చేసేసుకోండి కన్సల్టింగ్ చేసుకొని ఇమీడియట్గా రాగలగాలి ఓకే దెన్ ప్రిపరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ దిస్ హ్యాపెన్స్ ఆఫ్టర్ విత్ డ్రావల్ దీంట్లో ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు బట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఐ వాంట్ అలా టు గో త్రూ దెమ్ థరోలీ సో అక్కడ ఐ డోంట్ వాంట్ ఫార్మర్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ టు బాన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆట కంట్రోల్ దట్ షుడ్ బి రిజల్వ్ అట్ మున్సిపల్ కమిషనర్ స్థాయిలోనే రిజాల్వ్ అవ్వాలి చాలా చిన్న చిన్న విషయాలు ఎలా చేయాలి అని చెప్పేసి కమాండ్ కంట్రోల్కి ఫోన్ చేసుకోవాలి ఐ హో అండ్ ఈవెన్ నాకు కూడా దేవర్ ల్యాండ్ ఆఫ్ పాలసీ రూరల్ జీపీ ఎలక్షన్స్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ సీనియర్ ఎందుకంటే అదంటే మనకు సడన్గా వచ్చింది టైం లేదు అసలు ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు అండర్ దో సర్కంస్టెన్సెస్ జరిగింది ఫస్ట్ స్టేజ్లో వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ బట్ నౌ వీ నో దట్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ నో గోయింగ్ టు హ్యాపెన్ అందరికీ అవగాహన ఉంది సో ఇంకా టైం కూడా ఉంది ఇప్పుడు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద మున్సిపల్ కమిషనర్స్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పీపుల్ సిటింగ్ హియర్ ఈచ్ మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే నగర పంచాయతీ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐ వాంట్ యూ టు బీ ఫాలో విత్ ద ఎలక్షన్ ప్రాసెస్ మా ఓరియంటేషన్ కూడా లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ ఉంటుంది సో మనకి తాడిపత్రిలో వేరాత్మకం అని చెప్పేసి పోలింగ్ లొకేషన్లో ఉండే వాళ్ళు సబ్జెక్టివ్గా సెక్రటరీ గైడ్ వెళ్ళిపోయారు అయితే ఆ రోజు 28 మందిలోనే కొంతమంది ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు ఓట్ వేయడానికి వచ్చారు అది చాలా చిన్న ఊరు ఫ్యాక్షన్ విలేజ్ అనమాట దానివల్ల అపోజిట్స్ అక్కడ అప్డేట్ చేశారు ఈ టైంలోనే అక్కడ క్లాష్ అయితే చనిపోయారు అక్కడ మటన్ జరగడం జరిగింది సో ఇది ఇటువంటి దృష్టిలో పెట్టుకుని అటువంటి తను బూత్స్ కానీ అంటే మన పోలింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకునేటటువంటి ఆ పోలింగ్ బూత్స్ని కొంచెం స్పేషియస్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎట్లా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి రెండోది అర్బన్ ఏరియాస్ కాబట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ వాపులు వచ్చేసి ఎక్కువ ఓటర్స్ ఉండటం దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం స్పేషియస్గా ఉండేటట్టు పెట్టుకుంటే అది మాకు కొంచెం ఈజీ అవుతుంది ఆ రోజు ఎంట్రీ ఇచ్చిన దగ్గర థాట్ చేసుకుని చూసుకునే దానికి మేము లోపలికి వచ్చేటటువంటి క్యాండిడేట్స్ని ఏజెన్సీని కూడా ఫిల్టర్ చేసి లోపలి పంపిస్తాము వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకా కౌంటింగ్ టైంలో కూడా ఎటువంటి ఎక్కువ వాటర్ లిక్విడ్స్ లేకుండా కానీ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ డిసిప్లిన్ అనేది అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా మిచ్చి సర్టిఫికేట్ చేసినట్టే అది ఇంటర్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది దానికి సేఫ్ గార్డ్స్ మనం ముందుగానే కొంచెం ఎక్కువ దూరం పెట్టుకోవటం వాళ్ళని మెషర్ ఎలిమెంట్స్ చేసుకోవడం వాళ్ళు ఎంత ఎటువంటి ఇది చేసినా సరే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ యొక్క ఇంటిగ్రిటీకి బంధం కలగకుండా చూసుకోవడం అనేది మన స్ట్రక్చర్లోనే వచ్చేసేది లేదు మరి ఎనిహౌ ఇవన్నీ కూడా మన లోకల్ డిఎస్పీస్ అందరినీ కూడా కొన్నిసార్లు మున్సిపల్ కమిషనర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ అరేంజ్మెంట్స్ చేయడం చెప్పడం జరుగుతుంది